లాలేస్తం పథకం కింద ఏపీలో అర్హులైన 2011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం 1,55,000ను సీఎం జగన్ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రభుత్వం చేసిన ఈ మంచిని వాళ్ళ మనసుల్లో ఒక స్థానం అన్నది ఏర్పడితే ఇది వాళ్ళు పేదవాడికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారేమో అని ఒక కోరిక. ఒక పేదవాడికి డబ్బులు లేని పేదవాడికి మనం కూడా సహాయం చేయగలగాలి, ప్రభుత్వం కూడా మనకు ఇదే మాదిరిగానే తోడుగా నిలబడింది కదా అని ఎక్కడో మనసులో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక బలమైన సీడ్ పడాలి అని ఆరాటం. ఫస్ట్ 3 సంవత్సరాలు న్యాయ వృత్తిలోకి వచ్చి చదువులు అయిపోయి చేసుకున్న తర్వాత ఏ రకమైన ఇబ్బందులు కూడా వాళ్ళు పడే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్లో ప్రభుత్వం తోడుగా ఉంది, నడిపిస్తూ ఉంది అనే ఒక భరోసా ఇవ్వడం కోసం ఈ లా నేస్తమనే ఈ పథకాన్ని మనం తీసుకొని రాగలిగాం. దీనివల్ల కరియర్లో వాళ్ళు సెటిల్ కావడానికి, కరియర్లో ఉన్న అన్సర్టనిటీ వాళ్ళ మనసుల్లో నుంచి పోవడానికి ఇది ఎంతగానో ఊతమిస్తుంది. ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపుగా ఇంతవరకు మనం చూస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో చూస్తే ఈ 3.5 ఏళ్లలో దాదాపుగా 4,248 మంది లాయర్లను మనం ప్రతి నెల అంటే ఈ 3 సంవత్సరాల పాటు వాళ్ళ వృత్తిని వాళ్ళు చదువు అయిపోయినాక జూనియర్ లాయర్లుగా వాళ్ళు స్థిరపడడం కోసం ప్రభుత్వం అందిస్తూ ఉన్న ఈ తోడ్పాట్లు లో బాగుపడ్డ వాళ్ళు దాదాపుగా 4,248 మంది లాయర్లు బాగుపడ్డారు. వీరి కోసం ఇంతవరకు 35,40,00,000 రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు ఈరోజు ఈ పథకంలో ఇంకా కొనసాగుతూ ఉన్నారు. వీళ్లకు ఈరోజు దాదాపుగా 1,00,000 రూపాయలు దాదాపుగా 1,00,000 రూపాయల పైన ఈరోజు నేడు వాళ్లకు జమ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. వీళ్ళ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెరగాలి, ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భావన వీళ్లకు రావాలి, ప్రభుత్వానికి కూడా లాయర్లను మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాము, ఇది ఒక పద్ధతి ప్రకారం జరగాలి అనే భావన ప్రభుత్వంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకంలో కొంచెం మార్పులు తీసుకొని వచ్చి ఈ పథకాన్ని 6 నెలలకు 1 సారి 2 దఫాల్లో ఇచ్చేట్టుగా బెటర్ మానిటరింగ్ దీనివల్ల ఉపయోగపడుతుంది. రెండవది, ఒకటేసారి పెద్ద అమౌంటు లాయర్లకు మనం ఇచ్చినట్టు అవుతే వాళ్ళ అవసరాలకు కూడా ఇది వాళ్లకు ఉపయోగపడుతుంది. ప్లస్ ప్రతి నెల కరెక్ట్గా ఈ 1 నెల అటు ఇటుగా అయ్యే అవకాశాలకు ఇటువంటివన్నీ కూడా పోతాయి అనే ఈ ఆలోచనను చేసి ఈ మార్పులు చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇది కాక ఇంకో గొప్ప అడుగు మనం వేసినది, లాయర్ల సంక్షేమం కోసం వేసినది. 100 కోట్ల రూపాయలతో లాయర్లకు సంబంధించి ఈ కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడం. ఇందులో ఇప్పటికే ఈ కోవిడ్ సమయంలో కూడా ఈ కార్పస్ ఫండ్ అవైలబుల్గా ఉన్న నేపథ్యంలో దాదాపుగా 25 కోట్ల రూపాయల మేరకు లాయర్లందరికీ కూడా మంచి కూడా చేయగలిగాం ఈ కార్పస్ ఫండ్తో. ఈ కార్పస్ ఫండ్లో ట్రస్టీస్గా అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా అండ్ ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటూ ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్టీని నడుపుతూ ఉన్నారు. ఇందులో ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా సెక్రటరీ లాకు నేరుగా అప్లై అయినా చేసుకోవచ్చు, లేకపోతే సెక్రటరీ లా మెయిల్ ఐడీకైనా కూడా secretarylaw@ap.government.in ద్వారా కూడా అప్లై చేసుకుని కూడా మంచి జరిగించుకోవచ్చు. సిమిలర్లీ ఈ లా నేస్తం స్కీమ్లో కూడా ఎవరైతే కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ysrlawnestam.ap.government.in లో వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు.
సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు. వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అర్హులందరికీ కూడా సాచ్యురేషన్ బేసిస్లో ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అన్న తపన తాపత్రయంతో మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ప్రతి పథకంలోనూ ఈ పథకంలోనూ కూడా అంతే ట్రాన్స్పరెంట్గా అడుగులు వేసే కార్యక్రమము ప్రయత్నము జరుగుతూ ఉంది. ఏ ఒక్కరు కూడా మిస్ అయ్యే పరిస్థితి ఎక్కడా కూడా ఉండకూడదు అన్న ఆరాటంతో జరుగుతూ ఉంది. అందుకని సంవత్సరానికి 2 సార్లు పెడతా ఉన్నాం కాబట్టి ఏ ఒక్కరు కూడా ఎక్కడా కూడా మిస్ అయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో పాదయాత్రలో ఒక మాట ఇచ్చిన ఆ మాటను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయడం జరుగుతూ ఉంది. ప్రతి అడ్వకేట్కు కూడా ఇక్కడ నేను ఒకే ఒక్క మాట చెప్పాలి. ది వెపన్ ఆఫ్ ది అడ్వకేట్ ఈజ్ ది సోర్డ్ ఆఫ్ ది సోల్జర్, నాట్ ది డ్యాగర్ ఆఫ్ ది అసాసిన్. అంటే న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం సైనికుడు చేతిలో ఉండే తుపాకీ వంటిది, హంతకుడు చేతిలో ఉండే బాకులాంటిది కాదు అని. ఇది కొంచెం మార్పు చేసి నేనైతే ఒకటే ఒకటి రిక్వెస్ట్ మీ అందరితో కూడా చేస్తూ ఉన్నాను. అదేమిటి అనంటే, ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ మంచిని జ్ఞాపకం పెట్టుకొని ఎవరైతే ఈ పథకం ద్వారా మంచి జరుగుతుందో వాళ్ళందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని ఇదే రెసిప్రొకేషన్ పేదవాడి పట్ల ఇదే అంకిత భావంతో చూపమని చెప్పి మాత్రమే నా పర్సనల్ రిక్వెస్ట్ని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి జరగాలని, మీ వృత్తుల్లో మీరు ఇంకా రాణించాలని, దేవుడు ఆశీస్సులతో ఇంకా మంచి చేసే పరిస్థితులు కూడా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అడుగులు ముందుకు వేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అనుకుల్ సీఎం సార్. నౌ ఇంట్రాక్షన్ విత్ లా నేస్తం బెనిఫిషరీస్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్వకేట్స్ ఉన్నారు సార్. నమస్కారం సార్. సరే సార్, సార్ నాతో ఎమ్మెల్యే సెంట్రల్ విష్ణువర్ధన్ గారు ఉన్నారు సార్, అండ్ తొలెట్ శ్రీకాంత్ విశ్వబ్రాహ్మణ్ చైర్మన్ ఉన్నారు సార్, ఇతర అడ్వకేట్స్ కూడా ఉన్నారు సార్. సార్ మా జిల్లాలో 158 మంది ఇప్పుడు లబ్ధి పొందుతున్నారు సార్. ఆ 158 మందిలో 106 మంది ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వాళ్ళు సార్. ఈ సంవత్సరం కొత్తగా ఒక 60 మంది సార్, అంతకు ముందు వచ్చినటువంటి వాళ్ళు 98 మంది సార్. మొత్తం జిల్లాకి సుమారుగా 8 లక్షలు అనేటువంటి పర్ మంత్ అనేటువంటిది వస్తుంది సార్. అదే ప్రయాణం అనుకుంటే సుమారుగా 95 లక్షలు వస్తుంది సార్. ఈ 3 ఇయర్స్కి ఈ బెనిఫిట్ రూపంలోనే వీళ్ళకి సుమారుగా 2 కోట్ల 85 లక్షలు అనేటువంటిది వస్తుంది సార్. తమరు చెప్పినట్టు